జెండాలు పాతే ఎపిసోడ్ లో తన్ని చాలా కష్టపడి మోసి శ్రీముఖిని ఆ టాస్క్ అంతా చాలా కష్టపడ్డారు. టాస్క్ లో సక్సీడ్ అవ్వలేనప్పుడు శ్రీముఖి అలి ఉండుంటే బాగుండు అని అన్నారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు అప్పుడు? అంటే టాస్క్ లో బేసిక్ గా అలీ గారు నేను 100% ఇస్తాను, అలి 110% ఇస్తాడు. ఓకే, అంటే ఫిజికల్లీ బేసిక్ గా నేను తనంత ఫిట్ కాదు. తను చాలా ఫిట్ ఉంటాడు అండ్ తను కొంచెం గేమ్ ఫాస్ట్ లెవెల్లో ఆడతాడు, అగ్రెసివ్ గా సప్ 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 అని ఆడతాను. నేను కొంచెం నా స్టైల్లో కూల్గా ఆడతాను. సో ఇద్దరం స్ట్రాంగ్ ఆడతానని అందరికీ తెలుసు. మేబీ తనకు అనిపించుండొచ్చు అనేసి అలీ ఉంటే గెలిపిస్తాడేమో అన్నప్పుడు నాకు ఫస్ట్ అరే కొంచెం అలీ గారు ఉంటే ఇంకొంచెం తనకు హెల్ప్ అయ్యేదేమో అని ఫస్ట్ ఆలోచించా. తర్వాత తనే కదా అడిగింది నన్ను మేబీ, బట్ అలా అందని కొంచెం ఫీల్ కూడా అయ్యాను. బట్ నేను యాక్సెప్ట్ చేస్తాను, మేబీ అలీ ఉంటే ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేవాడేమో అని. సో ఈ నేనే రాజు నేనే మంత్రి టాస్క్ లో అలీ కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు విశ్వ ప్రయత్నం చేశారు. టాస్క్ ఆడడంలో ఎప్పుడు కమిటెడ్ గా ఉంటారు, విశ్వ ప్రయత్నం చేశారు. కెప్టెన్ అయ్యాక మీరు కాస్తంత కన్నీరు కార్చారు, అవి ఆనంద బాష్పాలని అన్నారు. నిజంగా అవి ఆనంద బాష్పాలేనా లేదా ఎక్కడైనా చిన్న బాధ కలిగిందా? నేను ఆ ఇన్సిడెంట్ ఏంటంటే డెఫినెట్లీ బాధపడ్డాను ఫస్ట్, ఎందుకంటే అలీ కెప్టెన్ అనేది చాలా హ్యాపీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను సింగిల్ చేత ఆడాల్సి వచ్చింది, అప్పటికి నాకు చేతి కరెక్ట్ గా తగి ఉంది. సో నేను సింగిల్ చేత ఏం చేయలేకపోతున్నా. నేను అరే నేను అంత ముందు టాస్క్ లో కొంచెం అంటే కొంచెం ఆలోచించి ఆడుంటే నేను ఈ రోజు ఫిజికల్ గా ఫిట్ ఉండేవాడిని, నా రెండు చేతులు ఉండే, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగేవాడిని. తెలియకుండా చేసిన తప్పు వల్ల నేను నెక్స్ట్ టాస్క్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నానని ఒక పెయిన్ వచ్చింది. సో తెలియకుండా ఈ అన్ని వారాల్లో మీరు వచ్చేసే వరకు ఏ వీక్ వాజ్ ఏ వెరీ హ్యాపీ వీక్ ఫర్ యూ? వెరీ హ్యాపీ వీక్ అంటే ఒక వీక్ ఎమోషనల్ గా అందరం మా ఇంట్లో వాళ్ళ గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన దాని గురించి, మన పేరెంట్స్ తో మనం ఎలా ఉంది బాండింగ్ గురించి అందరూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీక్ నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. అంటే అప్పటి వరకు కొంచెం పెయిన్ ఉండింది లోపల అండ్ అందరి మధ్య ఒక చిన్న డిస్టెన్స్ ఉండింది, ఒక బౌండరీస్ ఉండింది అందరి రిలేషన్స్ మధ్య. ఎప్పుడైతే మన ఫ్యామిలీ గురించి మనం ఏంటనేది ఒకసారి అందరి ముందు ఓపెన్లీ చెప్పామో, సో అందరూ ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ అప్పుడు వచ్చేసింది. సో అప్పటి నుంచి నాకు కంప్లీట్ 100% అంతకు ముందు కూడా ఒక బాండింగ్ ఉండింది, అప్పుడు 100% ఇది వీళ్ళు నా వాళ్ళు అనేది నాకు అనిపించింది. సో ఆ వీక్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఇట్ వాస్ ది వర్స్ట్ వీక్, వెరీ బిట్టర్ వీక్, బాగా బాధ అనిపించింది, పెయిన్ఫుల్ గా అనిపించింది వీక్. పెయిన్ఫుల్ గా అనిపించింది వీక్ అంటే ఒక టాస్క్, ట్రైన్ టాస్క్. సో ఆ టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ నేను ఎంత ఇవ్వగలను, నేను 100% ఇచ్చాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఓట్స్ వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ నేను ఎంత పర్ఫామ్ చేసినా ఓట్స్ వచ్చేటప్పుడు పర్టికులర్ పీపుల్ నాకు ఓట్ చేయట్లా, నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే నేను కెప్టెన్సీ టాస్క్ వెళ్ళకుండా అయిపోతుంది. నాకేంటంటే కెప్టెన్ అవ్వాలి, ఆ పవర్ తీసుకోవాలి, అది ఆడాలి, ఇంకా కసిగా ఆడాలి, సాగాలి, అది తీసుకోవాలి. కంజర్ ఎక్కువ అప్ ఫీజ్ అలాగే ఆగాలి, కెప్టెన్ అవ్వాలి అనేది ఎక్కువ మైండ్ లో ఉండింది. మరి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఎంత కష్టపడినా సరే ఆ ఓట్స్ తో, చిన్న ఓట్స్ తో మిస్ అయిపోతాను, 1-2 ఓట్స్ తో. సో బాధపడ్డాను, నాకు ఇంకా హౌస్ లో ఇంకా సపోర్ట్ రాదేమో, ఇంకా అవి ఇంకెప్పటికీ నా జర్నీలో కెప్టెన్ అవ్వలేనేమో అని చాలా బాధిస్తున్నాను. అవి చాలా బాధపడ్డాను.